Cada chapa está bueno, bueno, bueno. Yeah. Raboy, raboy, kata chabuta. Mi kumatra me chabuta. Chabilo chinnaga kata chabuta. Mi kumatra me chabuta. Abbo, youth ayipoyadu Raghava. Chala chala, ee roju iddaru tarulu unnarante ee roju mottham ikkada skitlu. Run, run, run ani parigettundi. Madam, okka sari navvandi madam. చాలు మేడం ఆ నవ్వు చూస్తుంటే సార్ అమర శిల్పి జక్కన అందంగా శిల్పాన్ని చెక్కినట్టు రాజా రవ్వర్మ గారు ఒక అందమైన పెయింటింగ్ చేసిన టప్పప్ప నీకు ఈరోజు 10 మార్క్స్ కన్ఫర్మ్ నాగి గారు ఏంటండి నెల రోజులు కనబడలేదు ఏమైపోయారు మీరు అనుకోకుండా ఊరెళ్ళనయ్యా పెళ్లి చేసుకున్నాను మరి మాకు చెప్పలేదేముంది అది అనుకోకుండా జరిగిపోయింది జనాలు వచ్చారా పెళ్లికి వచ్చారండి అనుకోకుండా వచ్చేసి ఉంటారు అనుకోకుండా భోజనం చేసి వెళ్ళిపోయి ఉంటారు అది కదా సార్ ఊరుకోండి సార్ చెప్పాలి కదా పక్క గుమ్మల్లో ఉంటామండి మీరు అయ్యో అనుకోకుండా జరిపింది అన్నాను కదా మా వైఫ్ వచ్చి శుభ్రంగా బిర్యానీ వండి పెడుతుంది తింజుడు మా వారిని పిలు తింజుడు ఏవే ఏంటండి ఇలారా ఏంటి ఇలా పారు పారు ఎన్ని రోజులైంది పారు నిన్ను చూసి అదేంటి మీకు ఒకరికొకరు ఇంత ముందే తెలుసా మీ ఇద్దరం క్లాస్మేట్స్ అండి కలిసి చదువుకున్నాం కానీరా పారు నిజంగా నాకు రే మాయావుని పారు అని పేరు పెట్టి పిలుతావేంటి ఈ పేరు పెట్టి పిలవకూడదు పిలవకూడదు వసే ఇలారా పేరు పెట్టే పిలు ఓకే పారు నాగిని ఎలా పెళ్లి చేసుకున్నారా నువ్వు ఏ మంచోడు కదా మంచోడు కాదా అంటే ఆ మంచోడే ఎందుకు అంత గ్యాపిచ్చో గ్యాప్ ఇవ్వలేదు అదే వచ్చింది నోర్మి ఎదవ డౌట్లు తెప్పించు అక్కడ ఆగండి సార్ నాయ్య గారు ఒరే ఎనీవే సార్ నాయ్య గారు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం దాకా నాకు ఓ పిచ్చ బోర్ కొట్టేస్తూ ఉంటది ఇప్పుడు నువ్వు వచ్చేసావా బోల్డ్ అని కబుర్లు మనం చూపి చెప్పుకోవచ్చు ఏమిప్పి ఏమిప్పి ఏం అవసరం లేదు ఏం మాట్లాడకుండా నా ముందే మాట్లాడుకోవాలి మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు మా మనసులో ఏం లేదు ఏమి లేదా నాకు తెలుసు అందుకని చేసుకున్నాను అయితే డ్యూటీకి వెళ్ళండి సార్ నేను ఎందుకు వెళ్తాను డ్యూటీకి డ్యూటీకి వెళ్ళండి మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకుంటా ఏదున్నా నా ముందే మాట్లాడుకోవాలి హలో సార్ నాకు కొద్ది ఒంట్లో బాగాలేదు వాళ్ళ ఆఫీస్కి రావట్లేదు సార్ ఉడితే సార్ అబద్ధం చెప్తున్నాడు నోరుమయ్యాదమా సార్ సార్ మేము కదా సార్ ఒక యాభై పక్కన అంత గుర్తున్నా సార్ నా ఉద్యోగం పోతా అయితే ఆఫీస్కి వెళ్ళిపోండి సార్ నా ఆఫీస్ నీకే పని నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళు పారు నోరుమై ఒకసారి అనిపించి చంపేసాను ఏమనుకున్నావు అలా కాదు కానీ సార్ నిజంగా మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ తోటల్లో తోపుల్లో చెరువుల్లో తోటల్లో తోపుల్లో చెరువులు ఏం జరిగిందిరా అల్లరి చేసేవాళ్ళం సార్ అల్లరి చేసి సరిగ్గా చెప్పుచావరా మింగేస్తాం ఎందుకు మధ్యలో లేదు సార్ అల్లరే సార్ నిజంగాను సార్ ఇంకొక విషయం సార్ మా క్లాస్ లో ఎన్ని బెంచ్లు ఖాళీగా ఉన్నా సార్ పారు వచ్చి నా బెంచ్ లోనే కూర్చునేది అంతలా చూసిందండి దాంట్లో ఓ అలాగైతే పర్లేదు ఒకసారి బెంచ్ మీద లేచెళ్తా కసక్కని పారు కాలు దొక్కేసాను ఇదెందుకు ఏర్చావు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేయండి అయినా నేను ఊరుకుంటానా వెంటనే వాడేలు కొరికేసాను తెలుసా నువ్వెందుకు అరిచావు పాత జ్ఞాపకాలు ఇంకొక విషయం ఉంది సార్ ఏంటది స్కూల్లో చదువుకున్నప్పుడు అండి స్కూల్ ఎగ్గొట్టేసి బయటికి వెళ్ళిపోయాం సార్ క్లాస్ అంతా వెళ్ళారా అందరూ వెళ్తే స్పెషల్ ఉంటుంది సార్ మేము ఇద్దరు వెళ్ళాం వెళ్ళి ఏం చేశారా అంటే సరదా ఒక జాన్ తోట దగ్గరికి వెళ్ళాం సార్ అప్పుడు అటు ఇటు చూసాం సార్ ఎవరు లేరు సార్ లేదు ఒక జాన్ చెట్టు కింద వెళ్ళి బాగుంది సార్ చెప్తే బాగుంటుంది సార్ చెప్పరా అంటే జాంకాయ దొంగతనం చేసాం దొంగతనం చేసాం చెప్తే బాగుంది కదా సార్ దొంగతనం చేశారా మింగి మింగి చెప్పగరా తెరుతున్నా తర్వాత నువ్వే చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పించి కొడతా ఇద్దరు కావాలని చెప్పండి ఆ జాన్ చెట్టు కిందకెళ్ళి పారు నేను ఎత్తుకుంటాను నువ్వు పైకెక్కి జాంకాయ కొయ్య అన్నాను లేదు నేనే నిన్ను ఎత్తుకుంటాను అప్పుడు నువ్వు ఎలా ఎత్తుకున్నారా నన్ను ఎత్తుకుని ఉంటుంది భలే లేపారండి స్కిట్లు లేపమంటే లేపరు కానీ నన్ను మాత్రం లేపుతారు మీరు నిజంగా సార్ జాంకాయని ఏం చేశారా నాలుగు ముక్కలు చేసాం ఆ తర్వాత అదేంట్రా ఉప్పు కారం కారం చెల్లెం సార్ ఆ తర్వాత నాకు తినిపించింది నేను తనకి తినిపించాను సార్ అప్పుడే సార్ నా వేలు కొరికేసింది సార్ ఎందుకు కొరికాను అడిగితే చెప్పలేదు సార్ ఎందుకు కొరికాయో ఆడేలు నా మొగుడు గారు అడుగుతున్నా చెప్ప వారు ఏలు ఎందుకు కొరికాయో చెప్పను పక్కనే మొగుడిని పెట్టుకుని పక్కింటూ ఏలు కొరికావా ఒక సిగ్గుంది అసలానే ఎవరు నువ్వు నేను దానిపోయి దానండి అయినా నీలోనే విషయం ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది ఈ మ్యాటర్ ఒరే ఇక్కడ విషయం నీకు అర్థం కావట్లా అవును ఆ విషయం లేక ఇదంతా ఇక్కడ లాగొచ్చింది
ఎవరో దారిని పోయే వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు, పట్టించుకోండి సార్. నువ్వు లోపలికి నేను ఎక్కడ ఉంటే మీరు ఫీల్ అవుతున్నారు కదా. అంతే, నన్ను కాసేపల్లా బయటికి వెళ్ళిపోతాను, పారు ఎదురురా. నువ్వు బయటికి వెళ్తుంటే మా ఆవిడ ఎందుకు ఎదురావాలి? సత్తంది, చాలా మంచి లెగ్ అండి. చిన్నప్పుడు నేను ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు తను ఎదురొస్తే అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం పీకడానికి వెళ్తున్నావు? షేవింగ్కి వెళ్తున్నాను సార్, షేవింగ్కి వెళ్తున్నాను సార్. షేవింగ్కి వెళ్తే మా ఆవిడ నీకు ఎదురు రావాలా? లేకపోతే బ్లేడ్ దిగిపోతుంది కదా సార్. ఆవిడ ఎదురొచ్చింది అనుకోండి, నీ ఎదురురా. నువ్వు ఆగే, నేను ఎదురొస్తుందా? వద్దు సార్, గండు బిల్లు గండు బిల్లు ఎదురొస్తే పేక తగ్గిపోద్ది. నువ్వు వెనక లోపలికెళ్ళావు. అలా కాదు సార్. పారు, నేను బయటికి వెళ్ళి వస్తా, డోర్ పెట్టి లోపలికి వెళ్ళు. ఏం చేస్తున్నావు వీరు? నాకు జలుబు చేసింది రా పారు. అయ్యో, నీకు కూడా జలుబు చేసిందా? దా 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 దా, ఆవిరి పట్టుకుంటా. అరే నాగి, చిచ్చి, మా ఊరికి అసలు బుద్ధే లేదండి. కన్న తండ్రి ఇంటికి వస్తున్నాడంటే బస్ స్టాండ్ కూర్చి రిసీవ్ చేసుకోడా? ఏమా మామయ్య, ఏం చేస్తున్నావమ్మా? జలుబు చేసింది మామయ్య, ఆవిరి పడుతున్నాను. ఆవిరి పడుతున్నారా? మా వెదగా అందుకే రానట్టున్నాడు. అయినా ఇలాంటివన్నీ బయట పెట్టుకోవాలమ్మా, ఇదిలో పెడితే అందరు చూసి దిష్టి పెట్టేస్తారు. ఏంటనుకున్నారు? ఇంట్లో పెట్టాలా బయట పెట్టాలా? ఇంట్లో పెట్టాలమ్మా, బయట పెడితే అందరు చూసి దిష్టి పెడతారు. నానా, రేయ్ ఎప్పుడు వచ్చా నానా? రేయ్ నువ్వు ఇక్కడ ఉంటే ఇందులో ఎవరు రా దుప్పట్లో? ఆడు పక్క. ఏం చేస్తారు తుప్పలో దూరే? పేషెంట్ డిస్టర్బ్ చేయకూడదు సార్. పారు దా. జలుబు చేసింది సార్. ఎవరాడు? వీళ్ళు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అంట, బాగా చదువుకునే వాళ్ళు. తెంకర వెద, క్లాస్మేట్ అంటే క్లాస్ లో ఉండాలి, ఇలా కాపురంలోకి రాకూడదు. అర్జెంట్ గా ఆరైనా మారిపోవాలి, లేదా మీరైనా మారిపోండి. అది దరిద్రం నేను చూడలేకపోతున్నాను. మొత్తం నీ నుంచే చూసే వాడితో మాట్లాడొద్దంటే మాట్లాడావు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేను బయటికి వెళ్ళి ఇంకొక ఇల్లు సెట్ చేసి వస్తాను, అప్పుడు దాకా అతను మాట్లాడి చంపేస్తాను. లోపలికి వెళ్ళు. నాలో చిలిపికల నీలా మొదలైందా అన్నందిని ఇవ్వమంటారా? నాకు పెట్టవా? అయ్యో అయిపోయింది బారు, రేపు నువ్వు వస్తే బాగా నూరి నీకు గోరింటాకు పెడతా. ఓకే, అన్నం తిన్నావా? గోరింటో పెట్టినా ఎలా తింటాను రా. ఉండు, నేను తినిపిస్తా. ఇదే కదా కావాలి, నేనే ఎక్స్పెక్ట్ చేసా. ఫిష్ ముళ్ళు ముళ్ళు గుచ్చుకుందా, ముళ్ళు గుచ్చుకుందా, తీసి తీసి ముళ్ళు తీసి. మెత్తన ముక్కోడు పెట్టు. ఏం చేస్తున్నావే నువ్వు? పాపం అండి, వీరు గోరింటాకు పెట్టుకున్నాడు చేతికి. ఆయన ఆడింగోళ్ళకి నువ్వు గోరింట పెట్టుకున్నట్రా? గోరింటాకు పెట్టుకోవడానికి ఆడేంటి మగేంటండి? వేళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు పెట్టుకోండి. పెట్టుకుంటే అన్నం ఎలా తినేది? అన్నం తినాక పెట్టుకోండి సార్. మా ఆవిడతో గోరిముద్దు నువ్వు తింటావు, నా అన్నం నేను తిన్నాలా? ఇలాగే ఏమండి, లాస్ట్ ఒక్క ముద్ద. ముద్ద అంటే ముద్ద అండి, అన్నం లాగేయకూడదు పాపం. సరే ఎవరు తగలే, ఇదిగో ఈ టెన్షన్ నేను పల్లె పోతున్నాను, ఈ ఏరియా కలిసి వెళ్ళిపోతున్నాను. ఇంకొక విషయం చెప్తాను సార్. ఏంటది? చిన్నప్పుడు పారును ఆ సురేష్ గారును, పారు సురేష్ గారు మా ఊర్లో ఉన్నప్పుడు సార్, మామిడి తోటలోకి వెళ్ళిపోయి గంట సేపు కనబడలేదు సార్. ఆగండి సార్, మరి ఎప్పుడో రెండో తరగతిలో జరిగిన దాని గురించి ఇప్పుడు పెళ్ళాన్ని చంపేస్తారా మీరు? మరో నువ్వు చిన్న చిన్నగా గ్యాప్లు అవ్వకరా, పెద్ద మీనింగ్ వస్తుందిరా. మనకి ఏది అచ్చి రాలేదే, వెళ్ళిపోతున్నాడు. పదండి సార్, వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడికి? అచ్చి రాలేదు. అయింది ఏదో అయిపోయింది సార్, మనసులో ఏం పెట్టుకోకండి. నేనేం పెట్టుకోను, నువ్వేం పెట్టుకో. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? నెక్స్ట్ వీక్ మా క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ ఉంది, మీరు రాకపోయినా పారును పంపించండి సార్. మొత్తం క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారా? అందరూ వస్తే స్పెషల్ ఉంటుంది సార్, మీ ఇద్దరే కలుసుకో. పాట ఇంకా వస్తుంది కదా, డాన్స్ మధ్యలో ఎందుకు ఆపేశారు? వాళ్ళ సొమ్ము ఏం పోయింది, పాట వేసుకుంటారు, దానికి ఖర్చు ఏమి ఉండదు. ఎగిరెగిరి డాన్స్ చేస్తుంటే కాళ్ళు అరిగిపోతాయి, నీకేం తెలుసు? పొదుపు చెయ్యాలి, లేకపోతే జీవితం అదుపు తప్పేస్తుంది. పిల్లగాని డాన్స్ చేసి బాగా చెమటలు పట్టేసేయి, ఫ్యాన్ వేసుకో.
ఇలా రోజు విసిరించుకునే బదులు ఒక ఫ్యాన్ కొంచావచ్చుగా. నాకు తెలిసే, మొన్న బజార్కి వెళ్ళి అడిగాను, 3 రెక్కల ఫ్యాన్ 1200 అన్నాడు. అన్ని అవసరం లేదు, 400 ఇస్తాను ఒక రెక్క ఇయ్య అన్నాను. డొక్కలో గుద్ది రెక్క ఎట్టుకుని బయటికి లాగేసి. మిమ్మల్ని చేసుకున్నా చూడండి, నాది బుద్ధి తక్కువ. ఆ తరుణ్ భాస్కర్ గారి సంబంధం వచ్చింది. పెళ్లి చూపుల్లో ఇంటికి వచ్చి నన్ను చూసి మీకు మాత్రమే చెప్తాను అని ఇంటికి వెళ్ళారు. ఇప్పటి వరకు చెప్పనే లేదు. నీ ముచ్చు మొహానికి ఇంటికి వెళ్ళి చెప్పడం కూడా అక్కడే చెప్పుంటారు, వినిపించి సత్యం ఉండదు నీకు. నోరు మూసుకోండి. ఏంటి, ఏమైపోయింది ఇప్పుడు? ఇంట్లో నాకు బోర్ కొడుతుంది, టీవీ చూడాలి నేను. బోర్ కొడుతుంది, టీవీ చూడాలి, అంతే కదా? ప్రేక్షకులకు నమస్కారం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఏమే, ఇంట్లో పనులన్నీ అయిపోయా? లేదు. మరి లేదు అన్నప్పుడు పనులు చూసుకోకుండా బోర్ కొడుతుందా అని అడుగుతామే. ఇలా పని చూసుకో, వార్తలు సమాప్తం. మీ నాన్నగారు నాకు పెళ్లిలో ప్యాంటు పెడితే దాన్ని కట్ చేసి 4 లాగులు కుట్టించుకున్నా, ఇప్పటికే అయ్యో వాడుకుంటున్నా. వెనకాతలు అరిగిపోయి చిరిగిపోతే జేబులు తీసి కుట్టించుకున్నాను కూడా చూడు వెనకాల. ఇంట్లో కూర ఏం చేసావు? దొండకాయ. దొండకాయ ఇంట్లో వండుకుంటే ఎలాగ ఉంటది? దండుకుంటే 4 రకాల కూరలు వస్తాయి. అనసూయ గారిని చూసి నేర్చుకో. అంటే మరో తప్పుగా అనుకోకండి, 4 రకాల షూటింగ్ లోని 4 రకాల కూరలు తింటదని అలా చెప్తున్నాను నేను. అంతే, ఇంటి నుంచి వస్తుంది. హలో అమ్మా అల్లుడు గారు, మామగారు చాలా బాగుంది. ఇదేవో గుర్తుపట్టలేదు అసలు. అల్లుడు, 1 ఎకరం అమ్మి మళ్ళీ నీకు 50,000 తీసుకొచ్చాను. థాంక్స్. పంటకు బట్టలే కొనుక్కోండి సుబ్బరంగారు. చూడండి దున్నేస్తామండి ఈసారి. అమ్మా సరిగ్గా బాగా సలేస్తున్నాను, చిరగపున్నాం. చాలా కడుతుకుంటా, ఇదిగో ముజై. పెళ్ళైన కొత్తలో 10 రూపాయలకే జాకెట్ ముక్క వస్తుందని ఓ కొని పడేశాడు. అది కుట్టిస్తే ఇది అయింది. ఏదో పద్ధతులు ఉన్న పద్ధతులు మరింత దర్దిని తేలేమిటి నువ్వు? పొదుపు అండి బాబు, మీరు అలాంటి ఏమనుకోకండి మామగారు. ఇగో ఇప్పుడు వెనక వచ్చారు, మీ నాన్నగారు వెళ్ళి కాఫీ పత్రా పో. నానా కాఫీ. ఆగు, అంత కాఫీ ఒకేసారి తాగితే ఎసిడిటీ వచ్చే. నిజమే, నేను కొద్ది తీసేదామన్నా అనుకున్నా. ఇది సాయంత్రానికి, ఇది రేపు పొద్దునికి. మామగారు ఇప్పుడు తాగండి. ఇది ఎక్కువైపోద్దేమో. పర్లేదండి, ముగ్గురిని కలిపి తాగుదాం అండి. నువ్వు తాగుతావు రెండు చొక్కలు. కడుపు అంతా కొద్ది తైట్ కొంత, కొద్ది నిమ్మకాయ నీళ్ళు కలిపి నాకు. నిమ్మకాయ నీళ్ళు కావాలి కదా? నిమ్మకాయలు అసలే రేట్లు పెరిగిపోతున్నాయి. మా ఇంటి దగ్గర లేకపోతే పక్కింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి పీక్కుని వచ్చాను నేను. ఇదిగో నాన్న. అమ్మయ్యా, నిమ్మకాయ నీళ్ళేంటి అమ్మాయి పసుపు వేసావు? నిమ్మకాయలకు పసుపు కుంగ ఉంటది, కడగలేదా నువ్వు? రే దిష్టి నిమ్మకాయలు తెచ్చావా? అవును మామగారు. ఏంటి ఆటగా ఉంది నాకు? ఏం పర్లేదు, నిమ్మకాయ నీళ్ళు తాగారు ఏమవుతుంది? దిష్టి అంతా కొట్టేస్తుంది. దిష్టి అంతా నాకు తెలియలేదు. ఏం లేదు మామగారు, ఒరే గుండెపోటుగా ఉంది, ఒకసారి అంబులెన్స్ పిలిపించరా. అంతే కదా, ఏం చేసావురా? మిశ్రుడి కాలు ఇచ్చాను, వచ్చేస్తుందండి. మిశ్రుడి కాలు ఒకటి ఫోన్ చేయరా. అదిగో వచ్చేస్తుంది. హలో అంబులెన్స్ అండి. అదే అండి, తిన్నగా మర్రి చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ రైడ్ తీసుకోండి. అది ఏ ఇంట్లో నుంచి అరుపులేని నిపిస్తుంటే అక్కడ ఆపేసేయండి. వచ్చేసి చూసారా? ఎవరెక్కడ అంబులెన్స్ ఫోన్ చేయరు? అంబులెన్స్ ఎక్కడైనా మా మామగారు కొద్దిగా బాగా హార్ట్ అటాక్ వచ్చింది. రే నీకు అసలు బుద్ధి ఉందా? అంబులెన్స్కి ఎవరైనా మిస్కెళ్తారా? ఏదో సరదా ఇచ్చామండి. సరేండి, ఇగో మనకి దగ్గరలోని కొద్దిగా తక్కువ ఖర్చులు అయిపోయి హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడ పక్కనే బంజారా హిల్స్. ఎంత తీసుకుంటావు? 3,000. ఇగో 700 ఇస్తాను తీసుకెళ్ళి. 700? మీరు ఆగిన డబ్బులు ఉంటే రావండి, బేరం ఆడాలి. అసలే రోజులు బాగోలేదు. మాట్లాడు. 700 మీద ఇంకో 50 చేసుకో, పర్లేదు. సరే అయితే బాబు, ఇంకా టైం ఉందా? ఏమండి? రావాలి రావాలి రావాలి, పంజాబ్ అమీర్పేట ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఎర్రగడ్డ. ఏం చేస్తున్నావు నువ్వు? ఎలా ఖాళీగా వెళ్తున్నా కదా, 4 టికెట్ లెక్కించి వెళ్ళిపోతాం మాకు. ఒరే గుండె నొప్పి వచ్చి నేను బాధపడుతున్నా, నువ్వు టికెట్లు అంటావు గారు? వాడికి 750 రూపాయలు ఇస్తున్నా, అవి కవర్ అయితే మందులు కూడా డబ్బులు వస్తాయండి. ఎక్కడ 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 ఇక్కడ ప్లేస్ లేదు, ఎక్కడ కూర్చోమంటారండి? కొద్దిగా పక్క చేరండి. అలా ఒళ్ళు ఒళ్ళు కూర్చో. థ్యాంక్ యూ సార్. అసలు గుండె నొప్పితే నేను ఎత్తుట్టే. అమ్మాయి హాస్పిటల్ వచ్చిందా? లేదండి, మియాపూర్ వచ్చింది. మియాపూర్ ఎందుకు వచ్చారా? ప్యాసింజర్ దిగాలి మా గారు. ఒరే నీ అప్ప ముందు అక్కడ పోనే, పోటు కూర్చొని చెప్తాను. ఇదిగో డబ్బులు కూర్చో. ఏయ్ ఇక్కడ 5 రూపాయలు తక్కువ వచ్చేటి. ఆ మాత్రం సర్దుకోలేదు సార్, 5 రూపాయలకి ఏం వస్తుంది చెప్పండి? ఏమవుతుంది? తోటకూర వస్తుంది, కరివేపాకు వస్తుంది, కొత్తిమీర వస్తుంది. ఏమవుతుంది? గట్టిగా మాట్లాడితే 5 రూపాయలకు ఉల్లిపాయ తొక్కలు కూడా వస్తాయి.
డాక్టర్ గారు నడిచేవనికి ఏదో మంచి బేరం వచ్చింది అనుకుంటాడు ఆయన. అలా అడగకూడదు, కూల్ గా మాట్లాడాలా. తొందరగా మాట్లాడారే డాక్టర్ గారు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? మా మాంగారి సరదాగా చిన్న గుండుపోటు వచ్చిందండి. గుండుపోటు వస్తే తలపోటు వచ్చి చెప్తావేట్రా? అంత అవసరం లేదని కొద్దిగా మెల్లిగా మాట్లాడండి మీరు. ఎంత అవుద్ది చెప్పండి? గుండుపోటు కదా, 2 లక్షలు అవుద్ది. 20,000 అయిపోద్దా? చెప్పండి. 2 లక్షలు అవుద్దా? ఆయన డాక్టర్ తో బేరాలు ఆడతావేట్రా? అంబులెన్స్ తోనే బేరం ఆడాడు. అంబులెన్స్ తో బేరం ఆడాడా? డాక్టర్ లైన్ చెప్తాను, లైన్ చెప్తాను. ఎంత తీసుకుంటారు చెప్పండి మీరు? ఒరే 2 లక్షలు అవుతారా? అంతకు మించి తగ్గదురా. ఒక నిమిషం ఆగండి, మీరు చెప్పి. హలో డాక్టర్ గారు అండి. ఏలేదు, మా మాంగారికి సరదాగా చిన్న గుండుపోటు వచ్చిందండి. సరదాగా మీరు చేస్తారా చెప్పండి. చేస్తారు కదా, తీసుకొచ్చేస్తాను. ఉంటాను, థ్యాంక్స్. ఎవరైనా ఫోన్ చేసావు? మన వెనక ఇదిలో పశువుల డాక్టర్ గారు ఉన్నారండి. ఇలా మీ గురించి చెప్తే తీసుకొచ్చండి, చేపెట్టేస్తాను. లేదా చేసి పెట్టేస్తాను అన్నారండి. నీకు అసలు బుద్ధుందా? మనిషి అనుకున్నా, పశువు అనుకున్నావా? పశువుల డాక్టర్ మాట్లాడతావా? ఏంటి మీరు చేస్తారా లేదా చెప్పండి. ఒరే కనీసం పేషెంట్ కు బెడ్ ఉండాలరా? అక్కర్లేదండి, దుప్పటి వేసేసి చెప్తాను. ఒరే ఇదంతా కాదు, కనీసం ఎనస్థీసియా ఇవ్వాలి పేషెంట్. ఎనస్థీసియా ఎందుకండి? ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ త్రోలో ఉండకూడదు. దానికోసం ఎనస్థీసియా ఎందుకండి? అరసే సరిపోతుంది. మామగారు కూర్చోండి. అలా కొట్టించాడు రావు. ఇప్పుడు మళ్ళీ స్ప్రో నుంచి బయటికి రావాలంటే? స్ప్రో నుంచి బయటికి రావాలంటే ఎలా కూర్చోడు? నేను చూడలేకపోతాను. నీ కూడా ఎనస్థీసియా ఇవ్వాలి. ఆపరేషన్ వద్దు, నువ్వు వద్దు. అమ్మాయి లేకు, అలా లేపితే లేకదండి. మీరు ఉంటుగా మనం బతికిలేం కానీ ఆ 2 ఎకరాలు అమ్ముకుని మనం ఆపరేషన్ చేసుకుందాం పదా. అన్నీ పానమంటారా? నా మీద నుంచి పానవరా? ఎంత తీసుకుంటావు? ఈ మీద నుంచి కూడా పాని. వెళ్ళిపోతే వెళ్ళిపోయారు మనసం మొత్తం. నా ఒక్కడికే కాల్ చేసుకుని పడుతుంది.